सागर उप एन जानारेड्डी वंटर पोराटम चेस्तुन्नाडा जानारेड्डी बलं तग्गिंदा इटुवंटि प्रश्नलु इप्पुडु वस्तुन्नायि ఒకటి జానారెడ్డి బలం తగ్గిందా అంటే ఒకటి ప్రజల నుంచి కాకుండా అనుచరుల నుంచి మాత్రం ఆయన బలం తగ్గింది. ఒకటి ఏమిటంటే ఇంతకుముందు జానారెడ్డి బలంగా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మండలంలో జానారెడ్డిని ఆయనకు అండగా ఉన్నటువంటి ఆ మండల స్థాయి నాయకులు బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ నాయకులు మొత్తము ఆయన జానారెడ్డిని వదిలిపెట్టిపోయినరు. దానికి ఇప్పుడు భాస్కర్ రావు ఉండే, భాస్కర్ రావు జానారెడ్డి శిష్యుడే, అనుచరుడే. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పోయిండు. హనుమంతరావు అని ఇంతకుముందు ఎంపీపీగా పనిచేసిండు. ఆయన మొత్తం నిడమనూరు మండల బాధ్యతలు చూసేవాడు జానారెడ్డికి. ఆయన పోయి టీఆర్ఎస్లో చేరిండు. ఇప్పుడు తర్వాత త్రిపురారం, ఇప్పుడు జగదీశ్వరరెడ్డి అనుచరుడు, ఆయన టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వ్యక్తి, ఆయన కూడా ఒకప్పుడు జానారెడ్డి శిష్యుడే. ఆయన విభేదాలతోటి పోయి టీఆర్ఎస్లో చేరిండు. సో త్రిపురారంలో ఒక చేయి విరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వస్తే మన ఎడవెల్లి విజయేందర్ రెడ్డి ఉండే, విజయేందర్ రెడ్డి కూడా మంచి అక్కడ ఆ స్థానంలో ఆ ప్రాంతంలో మంచి నాయకుడు. ఆయన టీఆర్ఎస్కి పోయిండు. ఇప్పుడు అక్కడ గట్టి నాయకులు అనేవారు లేరు. ఒక లింగారెడ్డి ఉండే, లింగారెడ్డి కూడా టీఆర్ఎస్కి వచ్చిండు. కాకపోతే జగదీశ్వరరెడ్డి పడక, జగదీశ్వరరెడ్డితో పడక ఇక్కడ ఆయనకు గౌరవం దక్కక మళ్ళీ పోయి కాంగ్రెస్లో చేరిండు. ఇప్పుడు ఒక లింగారెడ్డి తప్పితే అక్కడ గట్టి నాయకుడు, సీనియర్ నాయకులు అంటే వాళ్ళు జానారెడ్డికి ఎవరు లేరు. నిన్న మొన్న డిసిసి అయినటువంటి శంకర్ నాయక్ ఒకడు జానారెడ్డి ఎంబడి తిరుగుతున్నాడు. సో శంకర్ నాయక్ అనేది ఆ ఒక మండలానికి ఆ ప్రాంతానికి పరిమితమైనటువంటి వ్యక్తి. సో ఆయనకు పెద్దగా జానారెడ్డికి ఇప్పుడు ఈ వేరే నాయకుల వల్ల బలమైనటువంటి నాయకులు లేరు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల బలము సరిపోదు. ఇప్పుడు త్రిపురారంలో గట్టి నాయకులు లేదు, హాలియాలో గట్టి నాయకులు లేరు, ఇకపోతే నిడమనూరులో గట్టి నాయకులు లేడు, సాగర్లోనూ గట్టి నాయకులు లేడు. ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన నమ్ముకొని పెంచి పోషించినటువంటి 5-6 మంది గట్టి నాయకులు వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. ఇవాళ జానారెడ్డి ఒంటరి వాడు. ఆయన రథాన్ని ఆయనే నడుపుకోవాలి. ఇప్పుడు ఎట్లా రాజు ఆయనే, బంటు ఆయన అనే కాడికి వచ్చి ఆయనే చేసుకోవాలి. ఎవరు ప్రచారం లేదు. ఎవరు ఇప్పుడు ఎవరు ఉన్నారంటే ఇప్పుడు ఈ రెండు, శంకర్ నాయక్, ఒక లింగారెడ్డి, ఇక తర్వాత ఈ మధ్య ఇదిగి వచ్చినటువంటి ఆయనకు అండగా ఉంటున్నటువంటి 2 కొడుకులు తప్పితే జానారెడ్డికి ఒక స్థాయి నాయకులు వెంట లేరు. ఇది ఆయనకు బలహీనత వెంటాడుతుంది. రెండోది ఏమిటంటే పార్టీ పరంగా కూడా జానారెడ్డికి ఆదుకునే పరిస్థితులు లేదు. ఎందుకంటే పార్టీతో కంపేర్ చేసుకుంటే పార్టీ కంటే జానారెడ్డి బలంగా ఉన్నాడు. పార్టీ అంతకంటే బలహీనంగా ఉన్నది. పోనీ ఆ పార్టీ నుంచి ఎవరైనా అగ్రనాయకులు, మంచి కరిష్మా ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ప్రచారానికి వస్తారంటే ఆ పరిస్థితి కూడా కనపడతలేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ జిల్లావాడే, కోమటి రెడ్డి ఈ జిల్లావాడే, కొత్తగా ఏమనిపించదు. ఒక రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లావాడు. ఆయన ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ అంటే జానారెడ్డికి మించినటువంటి ఆదరణ అయితే ఆయనకు ఉండే అవకాశం లేదు. సో ఈయనే పెద్ద మనిషి కాబట్టి ఇప్పుడు ఈయనే అభ్యర్థి, ఈయనే ఏంది స్టార్ క్యాంపెయినర్. ఇప్పుడు జానారెడ్డి మొత్తం ఓల్ అండ్ సోల్, ఆయనే డ్రైవరు, ఆయనే ఓనర్. అది పరిస్థితి ఇప్పుడు అక్కడ. ఇప్పుడు జానారెడ్డి బలహీనపడ్డా అంటే చేతులన్నీ, ఈకలు తోకలన్నీ దూరమైనవి కాబట్టి బలహీనపడ్డాడు. పార్టీ బలహీనపడ్డది మనిషికి అనుచరుల విషయంలో పార్టీ కార్యకర్తలు, ఓ స్థాయి లీడర్లంతా దూరమై అట్లా బలహీనపడ్డాడు. ఇప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణం కూడా ఆయనకు అనుకూలంగా లేదు. కానీ ఈ వయసులో ఆయన ఒంటరి పోరాటమే చేయాల్సి వచ్చింది, ఒంటరి పోరాటమే చేస్తున్నాడు.